సోమవీర్రాజు తెలుగుదేశాన్ని తిడితే సాక్షిలేస్తారు. వైసీపీని ఏదన్నా విమర్శిస్తే ఆ ముక్క వరకే ఈనాడు జ్యోతులేస్తారు. అది వాళ్ళకి ఉన్న సమస్య. తెలంగాణలో బండి సంజయ్కి మళ్ళీ వెయిటేజ్ ఇస్తారు, ఎందుకంటే కేసీఆర్కి పూర్తిగా వన్ సైడెడ్ కానీయకూడదు అని. అక్కడ బండి సంజయ్తో ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఆంధ్రాలో మాత్రం సోమవీర్రాజుని తొక్కేయాలనుకుంటారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఎదగాలి అంటే, బ్రతకాలి అంటే, ఎదగాలి కాదు బ్రతకాలి అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీతో పొత్తుకి సోమవీర్రాజే అడ్డం అన్నటువంటిది వీళ్ళందరి ఫీలింగ్. గట్టిగా వాదించి ఆపాడు అన్నటువంటిది. నిజంగా సోమవీర్రాజే గట్టిగా ఆపగలిగితే ఆయన జాతీయ అధ్యక్షుడు అయిపోదురు కదా, లేకపోతే ఆయనకి ఎంపీ పదవి రాజ్యసభ ఇచ్చేవాళ్ళు కదా, అంత సీన్ ఉంటాయి. అతను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు, సంఘ పరివార్ నుంచి డిప్యూటీ అయినటువంటి సంఘటన కార్యదర్శిగా వచ్చిన ఆయన. తన పని ఇంతకుముందు మోడీ ఎట్లాంటివాడో ఇక్కడ తిను అంతే. ఒక సంక్లిష్ట సమయంలో మోడీ అక్కడ తీసుకున్నాడు. అప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటుంటే, సరే ఇక్కడ ముఖ్యమంత్రులు లేరు కానీ ఇక్కడ గ్రూపులు కొట్లాటలు అయితే విపరీతంగా ఉండేది. ఆ టైంలో హరిబాబు కన్నా గ్రూపుల మధ్యలో ఈయన తీసుకొచ్చి పెట్టారు. ఈయన ఇద్దరిని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టైంలో ఏమైపోయింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎదగడం దానికి అంగీకార యోగ్యం కాదు, థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగడం ఇష్టం లేదు. దానికి పవన్ కళ్యాణ్ అస్త్రంగా ఉపయోగపడ్డాడు. అది తెలుగుదేశం వాడింది అస్త్రం. పవన్ కళ్యాణే మళ్ళీ నాకు పోటీగా ఇంకో తృతీయ ప్రత్యామ్నాయం రావడం ఇష్టం లేదని బీజేపీతో కలిశారా, కలిశారు. కలిసి ఆ భారతీయ జనతా పార్టీ పరుగుకి బ్రేక్ వేశారు. వాళ్ళు సైకిల్స్ చాలా స్పీడ్గా తొక్కుతున్నారు బీజేపీ వాళ్ళు, కానీ స్టాండ్ వేసి ఉంటుంది అది. దానికి కారణం ఏంటంటే ఆ స్టాండ్ వేసిన వాళ్ళు వీళ్ళు, స్టాండ్ వేసింది పవన్ కళ్యాణ్, ఏమించింది తెలుగుదేశం. కానీ భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత విభేదాలు లోకల్ గా లేదంటే చీలికలు అంతర్గతంగా పెరుగుతున్నాయా, అవి ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వారి రూపంలో అవి బయటపడుతున్నాయి. దీనికి కారణం సోమవీర్రాజు గారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కాదా అనేది. అంటే ఇక్కడ ఒక చిన్న